ఇక్కడ మొదట్లో హనుమాన్ మందిరం ఉంది, ఇక్కడ మొదట్లో హనుమాన్ మందిరం ఉంది, ఈ స్థలం అంతా డెవలప్ చేయాలి. అయ్యా ఇదంతా డెవలప్ చేయాలి, ఏదో గవర్నమెంట్ మందిరాలు కట్టడం, మందిరం బాగా కట్టి అది బాగా లైటింగ్ పెట్టడం, దానికి పెద్ద ప్రయోజనం ఏం లేదండి. ఆల్రెడీ మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి, మనుషులు ఏమైనా తయారవుతున్నారా? మీరు కావాల్సే చూడండి, ఏ టెంపుల్కి వెళ్ళినా ఇది రికార్డ్ చేయండి, ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ భక్తులు ఉన్నారు కానీ హిందువులు లేరు. దాని రుజువు చెప్పనా? మా ప్రభు గారు ఒక్క స్మైల్తో అర్థం చేసుకున్నాడు. భక్తులు ఉన్నారా? ఉన్నారు, హిందువులు లేరు. ఏం భక్తి? కేవలం వాళ్ళ ఇచ్ఛాభక్తి, అచ్చాభక్తి కాదండి, ఇచ్ఛాభక్తి అంటే వాళ్ళ కోరికల భక్తి మాత్రమే. తిరుమలలో కోవిడ్ వచ్చిన మధ్యలో దర్శనానికి వదిలినప్పుడు నేను వెళ్తే గుర్తుపడతారు కదా జనం, వాళ్ళతో మాట్లాడుతున్నా, అది దూరంగానే మాస్కులు వేసుకుని వాళ్ళందరితో గోవింద చెప్పుస్తుంటే వాడు ఎవడో వచ్చేసి ఆ వీడియో చూసుంటారు. తిరుమల కానిస్టేబుల్ తిరుమలలో ఈ అరాచకం ఆగదా అని. సో అది తీసిన నెల పైన నేను దాన్ని రిలీజ్ చేయలేదు. వాడు నన్ను వచ్చి ఆపివంటాడు, ఎక్కడ చెప్పకూడదు గోవింద, తిరుమలలో బేడ అంజన్ సాగుల్లో గోవింద చెప్పకూడదు, మరి ఎక్కడ చెప్పండి, చర్చిలో చెప్పా. వాడు బూట్లు వేసుకొచ్చాడండి లబ్బుట్ కాడు, నేను మీరు అందులో చూడొచ్చు, తీ బూట్లు తీ అని చాలా గట్టిగా అరిచాను. దానికి ఒకటి, రెండోది తిరుమలలో అన్నదానం ఎంత వరస్ట్గా చేస్తున్నారో ఈవెన్ టుడే యూ కెన్ చెక్. ఆ బియ్యం సీఎం తింటాడా? ఆ బియ్యం ధర్మారెడ్డి తింటాడా? ఆ బియ్యం కరుణాకర్ రెడ్డి తింటాడా? ఇలా అడిగినందుకు నా మీద కేసు, నా మీద వాళ్ళ వెబ్సైట్లో వాడి ఇష్టం వచ్చినట్టు రాతలు. టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులే అని ఒక డిక్లరేషన్ ఇమ్మని అడిగా, ఇంతవరకు లేదు. కాబట్టి ప్రశ్నించేవాడు తయారవ్వాలా వద్దా? మీరు చెప్పండి, ప్రశ్నిద్దామా వద్దా? మాట్లాడదామా వద్దా? పరిశీలిద్దామా వద్దా? ముందు పరిశీలించాలి, తర్వాత ప్రశ్నించాలి. అందుకే చూడండి, మన దాంట్లో పరిశీలన పరిశోధన రెండు ఉన్నాయి. కేవలం గుడ్డిగా యాక్సెప్ట్ చేయడం ఆ కాన్సెప్ట్ మనకు లేదండి. మీరు గమనించండి, ఇస్లాము క్రైస్తవంలో ప్రశ్నించడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు రూల్ పెట్టారనుకో, యూ మస్ట్ ఫాలో అదర్వైజ్ యుల్ గో టు హెల్. వాళ్ళ దేవుడికి బీపీ వచ్చారు, వాడు ఎవడో పాస్టరు తిరుపతిలో జగన్ తిరుమలకు వచ్చాడని ఓ వీడియో చేశాడు. ఏంటది, మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడైండి తిరుమలకి వెళ్ళి విగ్రహాలను ఆరాధిస్తున్నాడు, మన దేవుడు చెప్పాడు దేవుడు విగ్రహారాధన అసహ్యించుకుంటున్నాడు అంటే. అసలు అసహ్యం అనే పదం దేవుడికి సూట్ అవుద్దా? వాడు వాడి పిండాకుడు. బైబిల్ పనికి మాలింది మళ్ళీ చెప్తున్నాను, ఓకే, నేను నిరూపిస్తా, నేను రెడీ, ఓకే. సరే ఆ విషయం పక్కన పెడితే వాళ్ళకి ప్రశ్నించడానికి అసలు ఒప్పుకోరు వాళ్ళు. ఇస్లాము క్రైస్తవం ప్రశ్నించడానికి నో చాయిస్. మరి మనకి భగవద్గీతలో కృష్ణ భగవాన్ స్వయంగా చెప్పాడు, తద్విద్ది పరిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. నువ్వు తత్వాన్ని ఎరిగిన వారిని చేరి సేవ చేసి వారిని ప్రశ్నించు, ప్రశ్నించు, కృష్ణుడే చెప్పాడు. అలాగే భాగవతంలో మనయస్సాదు పృష్టోహం భవద్భిర్లోకమంగళం ఏన కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. మీ ఋషులారా, మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇవి కృష్ణ సంబంధితమైన ప్రశ్నలు కాబట్టి ఇది విన్న వాళ్ళకి, చెప్పిన వారికి, అడిగిన వారికి అందరికీ లాభము. అలాగే ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు
ప్రశ్నోపనిషత్తు. కాబట్టి ప్రపంచంలో అందరికీ మనశ్శాంతి, ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలంటే సనాతన ధర్మం మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని చెప్తుంది, ఉన్నాడనడానికి రుజువు చెప్తుంది, దాన్ని ఎలా పొందాలో నీ స్వేచ్ఛకు అనుగుణంగా మార్గాన్ని చూపిస్తుంది. ఏకం సత్విప్ర బహుదా వదంతి. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? వాడిని హరి అని పిలవచ్చా? శివ అని పిలవచ్చా? కృష్ణ అని పిలవచ్చా? మధు అని పిలవచ్చా? ఇలా రెండు అక్షరాలతో పిలిచాం. గోవింద, మాధవ, కేశవ మూడు అక్షరాలు. నారాయణ, దామోదర, మహాదేవ, వాసుదేవ పిలవచ్చు. నమశివాయ ఐదు అక్షరాలు, నమో నారాయణ ఎనిమిది అక్షరాలు, ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అక్షరాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. ఇలా 2 అక్షరాల నుంచి 32 అక్షరాల దాకా నువ్వు దైవాన్ని పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. ఈ మాట ఒకసారి ఇస్లాం క్రైస్తవాన్ని ఫాలో అయ్యేవాళ్ళని అడగండి, నో, మేము దేవుడికి ఆల్రెడీ గొడ్డుకొచ్చి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే వాడి మీకు వచ్చింది మీకు హ్యాపీ లేకుండా చేసేస్తాం. ఏంటంటే దేవుడు అంత లిమిటెడా? లిమిటెడ్ పర్సనా? అరే ఒక పర్సన్ అమ్మ, వాడిని ఏమని పిలుస్తావు మనం మీ అబ్బాయిని? లిఖిత్. వాడి పేరు లిఖిత్. ఇంకేమైనా బుద్ధి పేరు? చిన్ను. ఇంకా ఏవో ఒక మనిషికే రెండు మూడు పేర్లు ఉంటాయే, నాలుగైదు పేర్లు ఉంటాయి. మరి గాడ్ కదా అన్లిమిటెడ్ పర్సనాలిటీ, సర్వశక్తివంతుడైన దేవుడికి ఓ 1000 పేర్లు ఉండకూడదా? మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు. ఏంది చెల్లెండైనా? నోట్లో నీళ్లు బట్టి పుక్కిలించిపోసాడు, గండోషం. మాంసం పెట్టాడు, అక్కడ ఆకులు వచ్చా అంతా పడిపోతే కాలుతో చూశాడు. భక్త కన్నప్ప చేసేట్టు నేను చేసేస్తాను అన్నావు అనుకో, మాంసం పెట్టాడు కదా అని. మరి భక్త కన్నప్ప కన్ను కూడా పీకాడు, పీకుతావా? కంటి పైన ఇంటి కూడా పీకలేడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పోలికలు పోలికేకలు చేయకూడదు. యూ షుడ్ నాట్ ఇమిటేట్, యూ షుడ్ ఫాలో. ఎవరైనా ఇద్దరు ముగ్గురు స్త్రీలతో సంబంధం ఉంటే ఆడికేట్రా గోపాలకృష్ణుడు, వాడు నికృష్టుడు. కృష్ణుడు 16,100 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఈ యదవని కృష్ణుడితో పోల్చేస్తే మరి కృష్ణుడు కొండ ఎత్తాడు, వీడేమెత్తాడు? ఈ కెనాట్ లిఫ్ట్ టేపాయ్ ఆర్ పాపాయ్ సింగిల్ రూపాయ్ అవునా? కాబట్టి భగవంతుడితో నువ్వు గొప్పవాళ్ళతో పోల్చుకోకూడదు, ఫాలో అవ్వాలి అంతే. మన నాలెడ్జ్ పెంచుకోకపోతే మన లైఫ్, ఫ్యూచర్స్, ఫ్యూచర్ జనరేషన్ లైఫ్ గార్బేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక సియాల్ కోట్ చెప్పాను నేను, అది పాకిస్తాన్లో కలవాల్సి వచ్చింది. ఎందుకని? హిందువుల యొక్క నిర్లక్ష్యం వల్ల. ఓటేసేటప్పుడు సెలవు దొరికిందని ఓటేయరు మన వెదవలే. మొన్న బెంగళూరు ఎలక్షన్ అయిందా కన్నడక 70% ఓటింగ్ అయిందంట. అందులో మ్యాక్సిమం ముస్లిమ్సే ఉన్నారు. మన ఎదవులు హాలిడే తీసుకుని వెళ్ళిపోయారు చదువుకున్న ఎదవులు. గవర్నమెంట్ ఎందుకు రూల్ తీసుకురాదు? ఎవరైనా మెయిల్ పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. ఓటు వేస్తే వాడికి అన్ని సదుపాయాలు కొనసాగుతాయి, ఓటు వేయని వాడికి అన్నీ కట్ అవుతాయి, ఇంక్లూడ్ కరెంటు. పెట్టండి రూల్. ఓటు ఎందుకు వేయడాడు? ప్రజాస్వామ్యం ఎలా బతుకుద్ది? ఓటు వేయకపోతేను నువ్వు ఎవరికన్నా వేయి, నీ కులం పార్టీకో మనం పార్టీకో నీ ఇష్టం. ఓటు వేయదే, ఎవడైనా ఓటు వేయాలి. మేక్ ఇట్ మ్యాండేటరీ. ఇప్పుడు కొన్ని ఆఫీసుల్లోకి రావాలి, ఇదివరకు ఏంటిది అదేదో పెట్టారు, ఐరిష్ పెట్టారా? ఆ వేలు మొత్తానికి పెద్ద అందమైన పేరు భయం పెట్టు నెసానీకి, బాగా అన్ని చదువుకుని మళ్ళీ నెసానీ. సరే వాట్ ఎవరు ఇట్మెంట్ సిస్టమ్ పెట్టారా? వాడు ఐరిష్ను ఇది లేకపోతే లోపల రాణించేవారు కాదుగా. అలాగే
ఓటు ఎత్తేనే పథకాలు, ఓటు ఎత్తేనే కరెంటు. చెప్పండి ఎందుకు ఓటింగ్ శాతం పెరగదో? ఐచ్ఛికమేంటి? వందే మాత్రం, వందే మాత్రం కాదు జనగణమన సినిమాల్లో పాడేవారా? పాడేవారు. ఎంత ఎంతసేపు పడితే 52 సెకండ్లు. దాని మీద కోర్టుకు వెళ్ళాడు, మేము నిలబడలేము. మన వెదవలు దేశద్రోహులు, ప్రపంచంలో దేశద్రోహులు ఎక్కువ ఉండే దేశం ఏది? మందే. దేశభక్తులు ఎక్కువ ఉండే దేశం జపాన్ అయితే దేశద్రోహులు ఉండేది ఇక్కడే. వందే మాత్రం చెప్పడానికి ఏడుపు, శాల్యూట్ చేయడానికి ఏడుపు, భారత్ మాత జయ చెప్పడానికి ఏడుపు, తన పూర్వీకులు గొప్పవాళ్ళని చెప్పడానికి ఏడుపు. కాబట్టి కొన్ని మ్యాండేటరీస్ ఖచ్చితం కంపల్సరీ. అది గుడైనా బడైనా చర్చ్ అయినా మసీద్ అయినా ఆఫీస్ అయినా రోజు మార్నింగ్ వందే మాత్రం చెప్పి స్టార్ట్ చేయాలి, జనగణమన చెప్పి క్లోజ్ చేయాలి, లేకపోతే ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది. చెప్పండి మ్యాండేటరీ తీసుకురండి. దేశభక్తి ఎందుకు రాదు చూద్దాం. ఎవడు దేశద్రోహం బయటపడిపోతే సరే. పాయింట్లోకి వచ్చేద్దాం. మన శాస్త్రాల గురించి మనకు ఎంత తెలుసో మనం తెలుసుకుందాం. భగవద్గీత ఎవరెవరికి చెప్పారు చెప్పండి, ఎవరో ఒకరు. ఎనీబడి స్పీక్. సరే నేను ఒక్కొక్కరిని అడుగుతాను చెప్పండి. పోనీ ఏ ప్లేస్లో చెప్పాడు సార్ మీరు చెప్పండి. కురుక్షేత్రంలో ఒక స్థలంలో చెప్పాడు. ఆ స్థలం పేరు కూడా ఎవరైనా చెప్పలేదా అనుకో తెలుసా? మీరు ఎవరు చెప్పండి. ప్రభుత్వం చెప్పారు నేను చెప్పను. మర్చిపోయారా? నేను చెప్పను. చెప్పను చెప్తారా? ఏమన్నా ఎవరికి అడేనా? ఎవరన్నా వెళ్ళారా? కురుక్షేత్రం వెళ్ళారా అండి? వెళ్ళారా? అక్కడ చెట్టు ఉంటుంది, మేము వెళ్ళినప్పుడల్లా ఒక 18 అధ్యాయాలు చదవడానికి టైం ఉండదు, ఒక అధ్యాయం చదివి వచ్చేస్తుంటాం. ప్రభు ఏంటి జ్యోతి? ఏమంటారు ఆ స్థలం? జ్యోతి సార్. జ్యోతి సార్, జ్యోతి సార్ అంటారు. మనం వాయిస్ మాట్లాడతాం కదా ఇలా, మనం ఎక్కడి నుంచి మాట్లాడేమో అదంతా ఆకాశంలో రికార్డ్ అవుతుంది తెలుసా మీకు? అక్కడ చెట్టు సాక్షి, చెట్టు సాక్షి. అందుకే కృష్ణుడు భగవద్గీత చెప్తాడు, కమ్ మనోబుద్ధి రేవచ అంటాడు. కమ్ అంటే ఆకాశం. మనం మాట్లాడే ప్రతిదీ రికార్డ్ అవుతుంది, మనకు తెలియదు అంతే. భగవద్గీతలో ఆఖరి శ్లోకం అసలు బా అది వద్దులే. భగవద్గీతలో ఒక్క శ్లోకం వచ్చానో లేదు ఒక రాబడు మళ్ళీ చెప్పదు. మీరు చెప్పండి సార్ ఒక శ్లోకం. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనాయ సంభవామి పరి అన్నాడు. పవిత్ర కాదు, చాలా మంది తెలియక పవిత్ర అనేస్తుంటారు. పరి పవిత్ర ఏదైనా మనకి రావాలంటే అభ్యాసం కూసు విద్య. రోజు దాన్ని ఇష్టం లేకపోయినా చెయ్యాలి. నేను నాకు భగవద్గీతతో లింక్ ఎలా అవుతుంది నేను ఆలోచించా కొన్ని నెలల క్రితం. రైట్, భగవద్గీతలో 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా, అది నా నియమం తెలుసు. ఎక్కడున్నా సరే, రైల్లో ఉన్నా సరే, విమానంలో ఉన్నా సరే, బస్సులో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, 12వ అధ్యాయం చదివితేనే మీతో మాట్లాడతాను. అది మాట్లాడతాను అప్పటిదా సైకిలే. అంటే భగవద్గీత నా జీవితంలో పొద్దున్నే కరెక్ట్ అయ్యి ఉండదు. అలా మీరు ఒక నియమం పెట్టుకోండి, 12వ అధ్యాయం అమ్మో 20 శ్లోకాల ఒక 5 శ్లోకాలు పెట్టుకోండి. ఒక 5 శ్లోకాలు అది చెప్తేనే మాట్లాడతాను. 5 శ్లోకాలు మీరే సెర్చ్ చేసుకోండి. ఈ పరిత్రాణ సాధన ఒకటి, భగవద్గీతలో ఆఖరి అధ్యాయంలో ఒకటి, 2వ అధ్యాయంలో ముఖ్యమైనవి, అలా ఒక 5 శ్లోకాలు అలా గీతతో కనెక్ట్ అయి ఉందండి. అప్పుడు జీవితంలో రోగం ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటా, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ మెక్ మై తాత. గీత వల్ల కానీ చేంజ్ అవ్వరు తాత.
అదర్వైజ్ లైఫ్ బికమే రోత. లైఫ్ బికమ్స్ రోత. అందుకని గీతలో మీరు ఒక 5 శ్లోకాలు భావంతో తెలుసుకోండి ప్లీజ్. మా ఇంట్లో భగవద్గీత ఉంది చేయొద్దని. వెరీ గుడ్. మీ ఇంట్లో లేని కొడుక్కోండి, ఉన్న సమయం మొదలై ఇంకా టైం ఉంది అనుకోకండి. ఎప్పుడు వస్తుందో మృత్యు తెలియదు. ఒక శ్లోకం చెప్తాను చెప్పండి. కాలక్షేపో కాలక్షేపో నా కర్తవ్యం నా కర్తవ్యం క్షీణమాయు క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి. టైం లేదు అబ్బాయి, కాలాన్ని కబుర్లతో వేస్ట్ చేయదు. కాలక్షేపో నా కర్తవ్యం. రోజు ఆయుర్ధ్యాన్ని తగ్గిపోతుంది. ఎవరికి దయలేదు, ఎవరికి దయలేదు, ఎవడు ఏమన్నా వాయిదా వేస్తారా? వేడు. యమస్య కరుణాన ధర్మస్య త్వరితగతి. తొందరగా ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. ఇవాళ ఏం చేసావు? ఏం చేసాం? పూజలు లేచాం, భౌతిక చదువుకున్నాం, పూజ చేసాం, నివేదన చేసాం, ఆరతి చేసాం, హోమం చేసాం, సుందరకాండ చదువుకున్నాం, కార్యక్యం జపం చేశాం, కారులో ఆదిత్యోదయం చదువుకున్నా, ఇక్కడ లెక్చరు కాసేపటి తర్వాత పిచ్చారు వితౌట్ మిచ్చారు. ఏం చేశామంటే చెప్పడానికి నా దగ్గర ఉంది. అందుకని మీరు ఎవరికి ఏం చేయదు, మీకు మీరు చేసుకోండి. రోజు సూర్యుడికి నమస్కారం పెడతా అన్నారు చేస్తాను. లవ్ యూ, థ్యాంక్ యూ. రోజు దండం పెట్టిందే. అలాగే అన్నం తినేటప్పుడు ఒక నమస్కారం పెట్టి తింటా అన్న పుణ్యాత్ముడు. శ్లోకాలు అంతా రాబడి పెట్టండి. ఊరికే గేజ్ తిన్నట్టో కుక్క తిన్నట్టో బల్లి పిల్లి తిన్నట్టు తినేయకూడదు. మంత్రం చెప్తే మంచిదే. మంత్రం రాకపోయినా మన దాకా వచ్చింది అది బాకీ కదా. హాయ్ నాన్న కన్నా ఏం పేరు? విష్ణు. విష్ణు తప్ప అద్భుతం. అందరు చెప్పండి. అన్న పూర్ణే అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య శిక్షాం దేహి చ పార్వతి. అయ్యో అసలు మన భోజనం మాత్రం అయితే చాలా పెద్ద ఉండేది. ఎంతుడదయో వసంత వర్జన్యాషదయో భవంతు అన్నవతా బోధనవతా మా విక్షవతాం ఏషాంగ్రాజా భూయాం ఓధనుభ్రువతే. ఇది అంత ఎప్పుడు 33 ఏళ్ళ నుంచి చదువుతున్నాము. ఇన్ని శ్లోకాలు చదవకపోయినా కేవలం మీరు భోజనం టైంలో పడుకునే ముందు నిద్ర లేచాక స్నాన సమయంలో డిఫరెంట్ డిఫరెంట్ మంత్రాలు ఏం చెప్పకపోయినా ఒక్క మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రోజు ఒక్క 10 నిమిషాలు ఈ మంత్రాన్ని జపం చేయండి. జపమాలు ఇస్తాను. మా ఇంట్లో జపమాలు లేదన్న వాళ్ళు తీసుకోండి. తీసుకెళ్ళి మేపు తగిలిస్తా ఉన్నోళ్ళు కాకుండా అని మాకు కూడా మేపులు ఉన్నాం. మా ఇంట్లో పోయాడు అది మీ ఇంట్లో మేపులు ఎందుకు తగిలించారు? అందుకని మేపు తగిలించడం తప్పు కాదు. రోజు జపం చేసి తగిలించారు. పుట్టే తగిలించి నన్ను మాటిచ్చేటప్పుడు లాస్ట్ టైం శుభ్రండి మా ఇంట్లో మేకే ఉంటుంది. మీ ఇంట్లో ఉండాలి. అందుకే రోజు ఒక్క 10 నిమిషాలు నేను జపం చేయగలను అన్న వాళ్ళకి నేను మానిస్తాను. అలాగే సూర్యుడికి నమస్కారం పెట్టినప్పుడు అన్నం తినే ముందు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు అంటే చాలా డిఫరెంట్ మంత్రాలు అన్ని నేర్చుకోపోయినా కేవలం ఈ హరే కృష్ణ మంత్రం ఒకటి. మీ అందరికి స్టిక్కర్ అది ఇస్తాను. ఆ మంత్రం నోట్స్ వచ్చి కదా అందరికి వచ్చు కదా. 1 2 3 అనగానే హరే కృష్ణ చెప్పాను. 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. బాగుందండి. అసలు ఎంత బాగా చెప్పారండి. మామూలుగా లేదా? మామూలుగా ఎంత బాగుంది.
మీరు గ్రేటు, మీకు అయిపోతాం లేటు, అందుకే తీసేస్తాం గేటు, అక్కడ వెయిట్ చేస్తుంటారు మీ సేటు అని చెప్పి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రోజు మంత్రం జపం చేయండి. ఏకాదశి పేపర్ ఇస్తాను, ఏకాదశి పేపర్లో ఏకాదశి ఎలా చేయాలో ఉంది. అలాగే ఏకాదశి తో పాటు వెనకాల పేపర్ వెనకాల ఎలా మనం నిత్యం జీవించాలో కూడా అందులో ఉంది. మర్చిపోకుండా వాటిని ఫాలో అవ్వండి. వీలున్నంత మట్టికి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ధర్మం కోసం, దేశం కోసం మీ వాడు ఏం చదువుతున్నాడు అని అడుగుతారు. వేసుకోవాలండి, ఏ స్కూల్ అని అడుగుతారు కదా. దాంతోపాటు మీ ఇంట్లో భగవద్గీత ఉందా అని అడగండి. అంతే, అలా అడగాలంటే మీ ఇంట్లో ఉండే నీకు శ్లోకం వచ్చా? ఎప్పుడు అడుగుతావు? నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి. అందుకే రోజు హరికృష్ణ మంత్రం జపం చేయండి. మీ దాని ప్రభావం మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. గత 30 ఏళ్ళుగా ఇంచుమించుగా మేము దాన్ని జపిస్తున్నాం, దాని బలాన్ని, దాని యొక్క శక్తిని అనుభవిస్తున్నాం. అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ దేశంలో గొడవలు, ఏదో మతాలు ఇవన్నీ మాట్లాడుతున్నాం, కానీ వాస్తవానికి ఇవన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి మనది కాకూడదు. తప్పక దిక్కులేక ముందు వచ్చిన బొడుద్దాయలు చేసిన తప్పుల వల్ల కానీ వాస్తవాన్ని మనం ఎలా జీవించాలో తెలుసా? ఎలా జీవించాలంటే కేవలం సంతోషంగా, ఆనందంగా జీవించాలి. ఎలా సాధ్యం? ఎవడు సంతోషానికి మూలమో, ఎవడు ఆనందానికి మూలమో అతని గురించి మాట్లాడుకుంటే మనకు ఆనందం ఉంటుంది. ఎవరంటే ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ శ్రవణం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కృష్ణుడు చిన్నపిల్లోడు, వాళ్ళ అమ్మ యశోదమాయి వెన చెరుగుతుంది. ఈయన వెళ్ళి ఆ మధ్యలో ముద్ద ఉంటే అమ్మ ఏంటిది అని అడిగాడు. చిన్న పిల్లోడికి ఏం చెప్పింది వాళ్ళ అమ్మ? భూతం అని చెప్పింది. కృష్ణుడు ఏం చేయాలి? అమ్మో భూతమా అన్నాడు. అలా కాసేపు చూశాడు ఆ ముద్దని, అలా పట్టుకుని అప్ అని మింగేసి, అమ్మ ఇంకా భూతం అన్న ఏం చేయదు అన్నాడు. వాళ్ళ అమ్మ నోరు తెచ్చి ఇలా ముట్టి మెట్లు తెచ్చి ఆల్పిడుగా అనుకుంది. మా అబ్బాయి అంత ఎదిగిపోయాడు అనుకుంది. ఇలాంటి లీలల్లో ఒక అద్భుతమైన లీల ఏంటంటే, ఇందాక ప్రభు గారు భక్తుల సాంగత్యం చెప్పారు కదా, కృష్ణుడు వాళ్ళ అమ్మ నన్ను వినేసి తర్వాత తినేసి వెళ్ళు. కృష్ణుడు వాళ్ళ అమ్మ ఈయన చేసిన అలవాటు తరుగుతుంటే రోడ్డు ఎక్కాడు. రోడ్డు ఎక్కితే ఒక పెద్ద కొండ తీసుకుని ఒక ఆయన వస్తున్నారు. ఖాళీ కొండ, వెన్నది అమ్మేశారు. తాత తాత మా అమ్మ నన్ను తరుగుతుంది, నన్ను ఎందులో దాచిపెట్టవా అన్నాడు. ఆయన కొండ దించి అందులో పెట్టాడు, మూత పెట్టాడు. యశోదమ్మ వచ్చింది, మా అబ్బాయి ఎవరైనా ఇటు వచ్చాడని. ఈయన చాలా అలవోకగా, ఇదేం రాలేదేమో, ఇలాగేమైనా వెళ్ళాడేమో అని పచ్చబద్దం ఆడేశాడు. ఆడిస్తే పాప ఆవిడ వెళ్ళిపోయి ఈ లోపల నుంచి టిక్కు టిక్కుమని కొట్టి తాత నన్ను బయట తీయాలి. ఈయనంతటా రాలేడు, ఎందుకని కిందేమో వెన్న జిడ్డు లేదా పెద్ద కొండ అది. పైకి తీసుకురమ్మంటే ఈయన అన్నాడు, కొండ ఓనరు ఈయన పేరు దది బాలుడు. ఏ పేరు? దదేంటి పేరు? ఈ దది బాలుడు అన్నాడు, నాకు మోక్షం ఇస్తే నేను పైకి తీస్తాను అన్నాడు. బాగుందండి, కొండలో నుంచి అవగురించలే పోతున్నా బయటికి, దీంట్లోంచి నాకు నేనే మోక్షం ఇచ్చుకోలేను, నీకు మోక్షం ఇచ్చేవాడినా నేను. అయినా పెద్ద పెద్ద పదాలు నేను చిన్నపిల్లోని, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అవన్నీ అన్నాడు. స్వామి నువ్వు గౌరవం నాకు తెలుసు, మోక్షం ఇస్తే బయటకు వద్ద లేదు కూర్చోండి. ఇప్పుడు కాసేపు కృష్ణుడి ఇంకా డ్రామా అని తప్పలే, సరే ఇస్తానులే, ఇస్తాను నన్ను బయటకు తీయ అన్నాడు. అన్నాక తీయాలిగా, తీలే. ఏమన్నాడు ఈయన? నాతో పాటు ఈ కొండకు కూడా మోక్షం ఇస్తే బయటికి తీస్తాను. కృష్ణుడు కోపం వచ్చింది, ఇదేమన్నా సంక్రాంతి 1+1 ఆత్మ చెప్తావా, కొండకు మోక్షం ఏమిటి అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, స్వామి నువ్వు ఎవరికైనా దొరికితే ఉన్నావు, అసలు మీ అమ్మకి దొరికితే ఉన్నావు. ఆ యోగులు 1000 సంవత్సరాలు అలా కళ్ళు మూసుకుని మనసులో నిన్ను పట్టుకోలేదే, అలానే నీ అంతా నువ్వు వచ్చి
నాకు దొరికేవంటే ఈ కొండ, బంగారు కొండ ఇది ఉండబట్టేనా? నాకు ఉపకారం చేసిన దానికి నేను ప్రత్యుపకారం చేయక్కలా, అందుకని ఇచ్చే అని స్వామి ఏం చెప్తా, వేదం చెప్పాక ఇస్తానన్నాడు. ఈ కథ చెప్పి పెద్దలు ఏమన్నా అంటే, కొండకు నోరుందా, ముక్కుందా, గుర్తుందా, దాని మోక్షం ఏంటండి? అది ఎందుకు మోక్షానికి పొందిందంటే అది దదిబాండు కొండ కాబట్టి. అంటే నువ్వు గొప్పవాడు అవ్వక్కర్లే, ఒక గొప్పవాడు నిన్ను నావాడు అనుకోలేలా నువ్వు జీవిస్తే చాలు. అది భక్తుడు, వాడు నావాడు అని వాళ్ళు అనుకోవాలి. అనుకోవాలంటే వాళ్ళ హృదయం మనం గెలవాలిగా, గెలవాలంటే మన దగ్గర ఆ లక్షణాలు ఉండాలిగా, అవునా? రూపాయలు వాళ్ళు ఎలా ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప ఆయన అయ్యారు, ఎలా వాళ్ళ గురువు గారికి అంత నచ్చారు, ఆయన అంత నచ్చారు. కాబట్టి మనం అందరం కూడా మన జీవితంలో చాలా గొప్ప పనులు ఏం చేసినా చేయకపోయినా మళ్ళీ పుట్టకుండా ఉండడానికి, ఈ శరీరం ఎన్నో 84 లక్షల జన్మల తర్వాత వచ్చింది, ఇది మళ్ళీ వస్తుంది అని గ్యారంటీ ఏం లేదు. ఇలా అన్ని అవయవాలు సక్రమంగా ఉండి పుడతాం, మాటతో పుడతాం, చేతులు కాళ్ళు పనిచేస్తే ఏం నమ్మకం లేదు. నన్ను ఎవరో చెప్పారు, వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ అయిందంట, కాలు తీసేది, ఆ ఎఫెక్ట్ మనసు మీద పడి పెరాలసిస్ వచ్చి 2 కాళ్ళు చేయబడిపోయింది, నోరు పడిపోయింది, మంచం మీద అలా నరకం అనిపిస్తున్నారు. ఎవరన్నా కోరుకుంటారా? బాగా తిరిగేవాడు ఏంగలా ఉంటాడు, 61 అంట 45 ఏళ్ళు వాడిలా ఉంటాడు, కాలేజీకి వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయింది, జీవితం అలా. కాబట్టి ఎప్పుడేమవుద్దో మనకు తెలియదు, పదం పదం ఎత్తవే పదం. అందుకని రోజు భక్తితో ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు, వీలైతే గుడికి వెళ్ళినప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏదో గుడి పెట్టుకుంది అని అడగండి. నేను చూడండి, ఇలా తీసి వెంటనే పెట్టేశాను, వీలైతే అలా పెట్టుకోండు, చిన్న డబ్బా గుట్టి పెట్టుకోవడం, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, మంచిది రోజుల ప్రశేస్తే ఆరోగ్యం. చూడు, నమస్కారం, డి విటమిన్. నేనైతే ఒంటి కాలు మీద నిలబడి ఆదిత్య హృదయం చదువుతాను రోజు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చారతో దృష్ట్వా యుద్ధాయ సంపస్థితం దైవదస్య సమాగమ దష్టమభ్యాగతోరణం ఉపగమ్యాభివృద్ధ్యా మగస్తో భగవాన్ ఋషి. ఇలా రోజు రోజు చదువుతాను. ఎందుకని? డి విటమిన్ వస్తుంది, యోగా ఉంటుంది, రోగా ఉండదు. అందుకని ఫిజికల్గా బాగుండడానికి, మెంటల్గా బాగుండడానికి, స్పిరిచువల్గా బాగుండడానికి సనాతన ధర్మం మాత్రమే దిక్కు. మంత్రాన్ని జీవితంలో అంగద అంటారు కదా, అంగద అంగద అని ఒక ఆయన కదా రామాయణంలో, అం అంటే భగవంతుడు, గద్ అంటే కలిగి ఉన్నవాడు, లోపల భగవంతుడు కలిగి ఉన్నవాడు ప్రతి వాడు అంగదే. ఎలా కలిగి ఉంటావు? మీరు కూర్చున్నారు రామా, నిలబడ్డారు కృష్ణ, నడుస్తున్నారు నారాయణ. అందుకే మేము భజన కీర్తన ఉపన్యాసం అయిపోయాక లాస్ట్లో ఏం చెప్తాం? నమస్కారం మొదలు పెట్టినా కూర్చోండి, నమస్కారం మొదలు పెట్టినా ఇది చెప్తాను నేను. అది ఎంత బాగా నచ్చుతుందంటే, మీ అందరూ ఉపన్యాసంలో చాలాసార్లు విన్నారు, ఇది వినగానే మీకు అర్థమైపోతుంది. నారాయణ నారాయణ ఒంటికే బరువ కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, గోవింద 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 గోవింద.
సంకట హరణ గోవింద. చెప్పండి, మీకు గోవిందులు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతులు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రాగులు కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, విష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించుకోవడం మీకు తెలుసు, మధ్యాహ్నం మాకు పోసేది పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతే నడుచు శ్రీమత్రమారమణ గోవింద, ఎడుకున్న విక్రమణ గోవింద, అనాథక్షిగా గోవింద, వెంకటరమణ గోవింద, నెల్లూరు శ్రీ గోదా రంగనాయక స్వామి భగవానికి జై, పద్మావతి బాలాజీ భగవానికి జై, నెల్లూరు భక్త బృందకి జై, అమ్మాయికి జై, శ్రీ గోదావరి అమ్మాయికి జై, అందరూ పేపర్లు కార్డులు స్టిక్కర్లు ప్రసాదాలు అన్ని తీసుకునే వెళ్ళండి. తీర్థం కూడా ఇది, అన్ని తీసుకునే వెళ్ళండి. ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. నా కార్డులు నా నెంబర్ ఉంది, ఏదైనా చెప్పాలని కూడా చెప్పండి. నేనైతే స్వస్తి, ఎందుకంటే మీరు మారాలి బస్తీ. నేను రైలు ఎక్కేది ఉంది కాబట్టి నాకేమీ అర్జెన్సీ లేదు. కొంచెం దూరం నుంచి వచ్చారు కదా, మా సుబ్బారావు గారు హెచ్చరిక చేశారు. ఎవరన్నా స్పీక్ ఎవరు స్పీకర్ ఎవరైనా మాట్లాడాలి, ఎవరైనా ప్రశ్న లేదు. అలాగే ఒక్కటి నేను బాధపడేది ఏంటంటే, మీరు ఎవరు భగవద్గీత 3 అధ్యాయాలు అంటే ఎవరు చెప్పలేదు. వెరీ వెరీ సాడ్. మీరు ఒక్క 1 ఇయర్ టైం కానీ, 6 మంత్స్ కానీ, 1 మంత్ కానీ టైం తీసుకుని 18 అధ్యాయాల పేరు నేను చెప్తాను అని చేయాలి. 1 మంత్ ఓకేనా? తిప్పరా 1 మంత్ 18 చాప్టర్స్ నేమ్స్ చూడకుండా ఓకేనా? థ్యాంక్ యూ. 18 అధ్యాయాల్లో ఏముందో తెలియడం తర్వాత మాకన్నా అమీర్పేటలో సైట్ ఉందండి, మాకేమో మైత్రివనం పక్కనే ఒక ఫ్లాట్ ఉందండి, మాకు నెల్లూరు ఆ రంగనాయకులపేటలో ఒక ఇల్లు ఉందండి. ఇన్ని తెలుసు కానీ మన భగవద్గీతలో ఒక అధ్యాయం పేరు లేదు. అర్జున విషాద యోగం స్వామి, భక్తి యోగము, సన్యాస యోగము, కర్మయోగము, జ్ఞాన యోగం, అందరూ పాపం మీ తల్లి కూర్చోవడం అలవాటు లేక కాలు పెట్టేసి ఉంటే అందరికీ ప్రసాదం ఇవ్వబడుతుంది. ఏంటి అధ్యాయులు ఎవరు చెప్పరా? ఇంకా చెప్పనా? ఆ మైక్ తెచ్చేసి ఛార్జింగ్ పెట్టు. ఆయన ఏమంటాడు? మాట్లాడలేదు ప్రభు. అరే నాన్న, పిల్లలు మరి వెళ్ళారు ఈ ప్రభుకి ఇచ్చే.